ఇదిగో ఈ నెల నేను ఇవ్వాల్సిన డబ్బు. తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టు బాబు. లెక్క పెట్టుకుని నువ్వే ఉంచు. లెక్క ఎందుకురా, సరిగానే ఉంటుందిలే. నువ్వు ఓసారి లెక్క పెట్టి చూసుకోకూడదు. ఇదేమిట్రా 400 ఉన్నాయి అమ్మా. నాకు ఉమ్మకి కలిపి 800 ఇచ్చావండి. ఇప్పుడు ఉమ్మ ఊరేళింది, ఆ ఖర్చు తగ్గిపోయింది కదా, అందుకే 400 ఇస్తున్నాను. ఇంటికి పెద్ద కొడుకువి, నువ్వే తలకింతని లెక్క చూస్తే ఇల్లు ఎలా గడుస్తుంది చెప్పు. దేనికైనా లెక్క లెక్కే కదమ్మా. కడుపులో బిడ్డ 10 ఉండాలన్నది ఒక లెక్క, నువ్వు 10 13 రోజులున్నావు. అలా నిన్ను మొయ్యడం మానేశానా? లెక్క పూర్తయిందని దించి కింద పడేశానా? గోదావరి, పెళ్లైన ఇన్నేళ్లకి ఒక్కరోజనే ఓ తెలివైన మాట అన్నావు. ఏమిటి నాన్న, అమ్మ అంత తెలివిగా మాట్లాడేసింది? అవునరా, ఆవుకి తౌడు తెలగపిండి పెట్టి మేపుతాం ఎందుకని, అది పాలిస్తుందని. కాని తీరా పాలు పితకడం ప్రారంభించేసరికి ఆవే లీటరా అర లీటరా అని బేరం ప్రారంభించింది అనుకో, ఎవరికి చెప్పుకుంటారా? మీరు నన్నే ఆవుని పెంచినట్టు పెంచలేదు, దుక్కిడెద్దులా పెంచారు. నేను మాత్రం ఎన్నాళ్ళ మీ కుటుంబ భారాన్ని మోస్తాను. రేపు నాకు బిడ్డ పుడుతుంది, నా సంసారం పెరుగుతుంది, నేను ఈ దుబారా ఖర్చులు చేయలేను. లేదా కన్న తల్లిదండ్రులకి తోడబుట్టిన వాళ్లకు పెట్టింది దుబారా ఖర్చ కాదా మరి? ఓ అన్న చెల్లికి పెళ్లి చేయగలడు, చెయ్యాలి, నిజమే. అది అత్తారింట్లో కూడా గొడవ పెట్టుకుని ఇక్కడికి వచ్చి తిష్టవేసింది, అది తప్పు కాదు. దీనికి కూడా దండకు పిండప్పుడు నేనే పెట్టాలి, అలా పెట్టకపోతే అది తప్పు. ఏ ఊరు న్యాయం నాన్న ఇది? నా పెళ్లి కోసం నేను ఎవరిని చేతులు చాతలేదు, ఎవరి దండకు పిండాకుండా నాకు అక్కర్లేదు. నాన్న, నేను ఇక్కడ ఉండడం మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, పోయి ఏదైనా హోటల్లో ఉంటాను. నీకు హోటల్లో ఉండేంత ధైర్యం ఉంది? అంతకన్నా ఎక్కువ పొగరు కూడా ఉందే. ప్రకాష్, నువ్వు సంగతి మర్చిపోతున్నట్టున్నావు. నేను గుర్చేనా? అది నీ తోడబుట్టిన చెల్లెలరా. అడ్డమైన వాళ్లతో అడ్డమైన చోట్ల కంటే అడ్డమైన సమయాల్లో తిరిగేది ఇల్లాలు. అలా నేనంటాం కాదు, దీని మొగుడు అంటున్నాడు, దీని మామ కూడా అన్నాడు, అందుకే దీని ఇంట్లో తరిమేశారు. ఇప్పుడు మొగుడిని ఉద్యోగాన్ని వదిలొచ్చి ఇంట్లో కూర్చొని మ్యాగజైన్ చదువుకుంటా దీన్ని వదిలేసి నన్ను తప్పడుతున్నారా మీరంతా? చాలు బాబు చాలు, నువ్వు అన్న మాటలు చాలు. ఇంటికి పెద్ద కొడుకుని ఒకే ఒక ప్రశ్న అడిగినందుకు ఉక్రోషం తలుకొస్తుందే మీకు? వసంత ఇలా ఈ ఇంటికి కాపురానికి వచ్చిన పిల్ల చెప్పా పెట్టకుండా ఇంట్లో వచ్చి వెళ్ళిపోయిందే, అప్పుడు మీ ఉక్రోషాలు రోషాలు ఏమయ్యాయి? గాడిదలకు వస్తున్నాయా? ప్రకాష్, నీ చెల్లెల గురించి మాట్లాడే హక్కు నీకుండొచ్చు, కానీ నీ తమ్ముడు భార్య గురించి మాట్లాడే అధికారం నీకు లేదు. అది రాఘవ ఇంట్లో లేనప్పుడు. ఏమిటన్నా, నా తమ్ముడుకున్నపాటి గౌరవం కూడా నాకు లేదా? వాడు సంపాదిస్తున్నది 525 రూపాయలు మాత్రమే, కానీ నేను 1725 రూపాయలు, దట్ ఈస్ 1725. నువ్వు కొంచెం లోపలికి వెళ్ళమ్మా. 525 రూపాయలు సంపాదించేవాడు నోరు మెదపకుండా 450 రూపాయలు నా చేతిలో పెట్టడానికి 1725 రూపాయలు అంటే 1725 రూపీస్ సంపాదించే నువ్వు ముష్టి 400 రూపాయలు నా చేతికిస్తూ లెక్కలడడానికి చాలా తేడా ఉందిరా. బుల్షిట్, దట్ ఈస్ వాట్ యు థింక్. అరే ప్రకాష్, రాఘవని కూడా నీలాగే చదివించుంటే వాడు కూడా ఈ పాటికి 2 చేతుల సంపాదించేవాడురా. మరి చదివించుకోలేకపోయారా? ఇద్దరిని చదివించే స్తోమత ఆ రోజుల్లో నాకు లేకపోయింది, అందుకే నీకు చదువు చెప్పించాను, వాడిని పనిలోకి పంపించాను. కాన్వకేషన్ నల్లగౌన్లో నీ అందం చూడటం కోసం వాడి చేత కాకి బట్టలు తొడిగించాను, నీ చేతిలో పట్టా చూడటం కోసం వాడి చేతికి పట్టకారు సుత్తి ఇచ్చాను, నిన్ను కాలేజీకి పంపించాను, వాడిని గ్యారేజీకి పంపించాను. రాఘవుడు బంగారం రా, వాడిని అర్థం చేసుకోలేని వాడు ఈ జీవితంలో ఎందుకు పనికిరాడు. చదివిస్తే మాత్రం వాడికి చదువు అవ్వద్దా? ఇదిగో ఈ అయ్య గారిని కూడా చదివిస్తున్నారుగా, చెప్పి మరీ డింకీలు కొడుతున్నాడు, వీడిని మందలించగలిగారా? అన్నయ్య, ఈ సంవత్సరం నేను తప్పకుండా పాస్ అవుతాను. చదువు, ప్రతిసారి సంవత్సరం పాస్ అయిపోతుంది కానీ నువ్వు పాస్ అవుతావు నమ్మకం నాకు లేదు. పెద్దబాబు గారు, ఇందా అక్కడి నుంచి వింటున్నాను. నాన్న ఎక్కడెత్తున్నాను బాబు, మీరు తప్పు పట్టిన అంతా మీ తమ్ముళ్ళు మీ సెల్లెలే కదా. ఇంటికి పెద్ద కొడుకు, తండ్రి తర్వాత తండ్రిని తోడంటారు. ఏటి బాబు, ఈ తప్పులన్నీ తమరు సరిదిద్దకూడదు ఏటి? అసలు మిమ్మల్ని అందరినీ కనిపించడమే తప్పైపోనట్టు. మీ నాయన కూడా నిక్కదెత్తన్నారు, మీకు సిగ్గేనేదా బాబు? చిలకమ్మ, నీ హద్దులో నువ్వు ఉండవు. లేదు బాబు, చిలకమ్మ మాటంటే సర్దికుడు మూటండి. కన్న తల్లిదండ్రులే లెక్కలడిగిన నా కొడుకు ఎవడు ఈ భూమి మీద బాగుపడలేదండి. నా కొడుకు సగతి బాబు నాన్న చెప్తున్నాను, అసలు కొడుకునేవాడు కన్నోడ రుణం తీర్చుకోవాల, అప్పు సాధించకూడదండి. నోర్మై, నేను మాట్లాడుతున్నది ఈ ఇంటి పరిస్థితి గురించి. చూడు ప్రకాష్, నువ్వు 400 రూపాయలు తక్కువ ఇచ్చినంత మాత్రాన సరోజిని అత్తారింటికి బయలుదేరుతుందా, వసంత చేసిన తప్పు కడుక్కుపోతుందా, ఈ ఖాళీగాడు పరీక్ష పెడుతుందా? నానా ఆగరా, తక్కిన బిడ్డలు చేసిన తప్పులు
పెద్ద కొడుకు వల్ల మిగిలిన అప్పులు అంతే కదరా. వాదావరి, వాడిచ్చిన 400 రూపాయలు వాడికే తిరిగిచ్చేవే. వాడిని కన్న పాపానికి వాడికి కూడా ఫ్రీగా నేనే తిండి పెట్టగలను. తిన్న తిండికి బిల్లు కట్టకుండా జారుకునే రకాన్ని కాను నేను. కానీ అందరి బిల్లులు నాకే అంటగడుతున్నారే, అదే తప్పుంటున్నాను నేను. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా మిస్టర్ ప్రకాష్? తెలుసు. ఇసక తెక్కడ పేడ తెక్కడగా ఒకరికొకరు పొంతం లేకుండా విచ్చలవిడి బ్రతుకులు బ్రతుకుతున్న గుంపుని నిలదీసి అడగడం చేత కాని ఒక వెన్నెముక లేని వయసుడిగిపోయిన ముసలాయనతో మాట్లాడుతున్నాను. నాకు బాగా తెలుసు. నిన్ను పెంచి పెద్ద చేయడానికి వీధి వీధులు తిరిగి అలసి సలసి అరిగిపోయి కరిగిపోయి నీ పేరు చివర బీకామ్ అనే 3 అక్షరాలు చేర్చడంతో నువ్వు పెరగడానికి కారణమైన ఒక ముసలి పిచ్చి కన్న తండ్రితో మాట్లాడుతున్నాన్ని నీకు తెలియడం లేదురా? తెలియడం లేదు. నువ్వు ఉద్యోగంలో చేరడానికి 5,000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ అడిగితే నా ప్రావిడెంట్ ఫండ్ గ్రాట్యుటీ పేపర్లను వడ్డీకి సెడ్జీ దగ్గర తాకట్టు పెట్టి 5,000 రూపాయలు తెచ్చి ఇచ్చిన స్టీల్ ప్లాంట్ ఏబీ ట్రాలీ క్లర్క్ ఈ అప్పలను సైతం మాట్లాడుతున్నాను తెలియడం లేదా? తెలియడం లేదు. నువ్వు కాలేజీకి వెళ్తూ యాక్సిడెంట్ లో కారు కింద పడి చావుపోతే ఈ శరీరంలోంచి 3 బాటిల్స్ రక్తం ఇచ్చి నేను బతికించిన ఈ దౌర్భాగ్యుడు అప్పలను సైతం మాట్లాడుతున్నాను నీకు తెలియడం లేదా? తెలియడం లేదు, తెలియడం లేదు, తెలియడం లేదు. అయితే ఇంట్లోంచి బయటికి పోరా కుక్క. మిస్టర్ అప్పల్ నరసయ్య, మీ పాడుబోతు కూతురు పెళ్లి కోసం నా ఆఫీసులో అప్పు చేసి నేను మీకు ఇచ్చిన 18,000 రూపాయలు రొక్కం వడ్డీతో సహా లెక్క కట్టి అక్కడ పెట్టండి. మరుక్షణం నేను మిగిలిన విడిచి వెళ్ళిపోతాను. గోదావరి, ఇంటికి మధ్యగా ఒక గీత గీయవే. గీత కోసం వాళ్ళ నాడు లక్ష్మణ్ గీసిన గీత కన్నా శక్తివంతమైన గీత కావాలది. మిస్టర్ ప్రకాష్, పగిలిన హృదయాల మధ్య అడ్డుగోడలక్కర్లేదు, ఒక గీతే చాలు. నాకు జన్మనిచ్చిన తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ క్షణం నుంచి నేను కాని నా బిడ్డలు కాని ఆ గీత దాటేటువైపు రాము. మీరు కూడా రావడానికి వీల్లేదు. నా బిడ్డ పెళ్లి కోసం నేను మీ దగ్గర అప్పుగా తీసుకున్న 18,000 రూపాయల రొక్కాన్ని మరో సంవత్సరం తిరిగేలోగా నా తల తాకట్టు పెట్టేనా మీకు చెల్లిస్తాను సార్. అంతవరకు మీరు నేను చచ్చినా రాకూడదు, నా శవాన్ని తాకూడదు, నాకు తలకవి పెట్టకూడదు, ఆఖరికి నాకు తర్జనం కూడా పెట్టకూడదు. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం, స్వార్థాల మత్తులో సాగేటి ఆటలో ఆవేశాలు రుణపాశాలు తెంచే వేళలో. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం. మారిపోయేటి స్వార్థం, తల్లిని తాడిని డబ్బుతో తూచుబేరం, రక్తమే నీరుగా తెల్లబోయేటి పంతం, కంటికి మంటికి ఏకధారైన శోకం, తలపై నిజి గీత ఇలపై నేవెలసింద, రాజులే పంతుగా మారు ఈ క్రీడలో, జీవులే పావులైపోవు ఈ కేడిలో. ధనమే తల్లి, ధనమే తండ్రి, ధనమే దైవమా, సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం, స్వార్థాల మత్తులో సాగేటి ఆటలో ఆవేశాలు రుణపాశాలు తెంచే వేళలో. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం.